నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మరో 5 నెలల్లో నిర్మాణం పూర్తి కానున్న మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ దళితులపై నారా లోకేష్ వ్యాఖ్యలు వక్రీకరించారు టీడీపీ నిరసన కృత్తివెన్ను మండల పరిషత్ సమావేశానికి సర్పంచ్ల గైర్ హాజరు తమ కాలనీని పట్టించుకోండి అని పెడనలోని పైడమ్మ కాలనీ లబ్ధిదారులు వాపోతున్నారు తమ కాలనీని పట్టించుకోండి అని పైడమ్మ కాలనీ లబ్ధిదారులు వాపోతున్నారు ఏళ్ళు గడుస్తున్నా తమ కాలనీ మాత్రం ఎలాంటి మౌలిక వస్తువులు కల్పించకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని పట్టణంలోని పైడమ్మ గుడి సమీపంలో గల పైడమ్మ కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు కనీసం తమ కాలనీకి కరెంటు సౌకర్యం కల్పిస్తే గృహ ప్రవేశాలు చేస్తామని మంత్రి జోగి రమేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రమేష్ త్వరలోనే సదరు కాలనీకి కరెంటు సౌకర్యం కల్పించి గృహ ప్రవేశాలు చేసేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు మరో 5 నెలల్లో మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తవుతాయని పోర్ట్ ఆఫీసర్ కెప్టెన్ ధర్మశాస్త్ర తెలిపారు గిలకల దిండిలో 348 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు మరో 5 నెలల్లో పూర్తి కానున్నట్లు మచిలీపట్నం పోర్ట్ అధికారి కెప్టెన్ ధర్మశాస్త్ర పేర్కొన్నారు గిలకల దిండిలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ సముద్రం మొగపుడిక తీయించాలని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని వెంకటరామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా కేవలం మచిలీపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 చోట్ల ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జెట్టీల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మత్స్యకారులకు 348 కోట్ల రూపాయలతో మెరుగైన సౌకర్యాల ఏర్పాటుకు రూపకల్పన జరిగిందన్నారు ఇప్పుడు జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు 3.5 మీటర్ల లోతున 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వటం జరుగుతుందన్నారు తద్వారా రాబోయే 50 ఏళ్ల దాకా మత్స్యకారులకు చేపల వేటకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు సముద్ర మొగ్గుకు దక్షిణం వైపు గల కృష్ణా నది సీల్డ్ కారణంగా మొగ పూడికకు కారణమవుతుందని దీని నివారణకు దక్షిణం వైపు 1240 మీటర్లు ఉత్తరం వైపు 1150 మీటర్ల పొడవైన గోడ నిర్మించడం జరుగుతుందన్నారు మొత్తంగా కాలువ -4 మీటర్ల డ్రెడ్జింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు మత్స్యకారులు ఫిషింగ్ చేశాక దిగుమతి కోసం ఒకేసారి 600 బోట్లు నిలబెట్టడానికి 790 మీటర్ల వాల్ సైతం నిర్మించడం జరుగుతుందని మత్స్య సంపద ఎగుమతి దిగుమతుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో హార్బర్ పనులను మేయర్ డిప్యూటీ మేయర్ పలువురు కార్పొరేటర్లతో వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్ని కిట్టు పరిశీలించారు నాలుగు మరపడవల్లో సముద్ర మొగ వరకు అక్కడ జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు చూశారు స్థానిక మత్స్యకారులు హార్బర్ పూడిక నిర్మాణ పనుల్లో సహకరించాలని కొద్ది నెలల్లో ఫిషింగ్ హార్బర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొంది భారీ తుఫాన్లు సైతం తట్టుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ మోక వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు లంక సూరిబాబు తంటిపూడి కవిత థామస్ నోబుల్ మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు కార్పొరేటర్ తిరుమలశెట్టి వరప్రసాద్ విశ్వనాథపల్లి వీరబాబు పలువురు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు కృతివెన్ను మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మండలంలోని సర్పంచ్లంతా గైర్హాజరయ్యారు కృతివెన్ను మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వైస్ ఎంపీపీలు సత్యనారాయణ నిరీష అధ్యక్షతన నిర్వహించారు వైస్ ఎంపీపీ నిరీష ముందుగా ఇటీవలి యాక్సిడెంట్ లో మరణించిన ఎంపీపీ తనయుడికి సంతాపం తెలియజేస్తూ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు జెడ్పీటీసీ సభ్యురాలు మైల రత్నకుమారి సభను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకు రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు ప్రజలు పలు సమస్యలు తెలుపుతూ ఉండగా సంబంధిత సచివాలయ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ వారు స్పందించకపోవడంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై వెంటనే స్పందించిన ఎంపీడీఓ పిచ్చిబాబు అలా స్పందించని అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో మండలంలోని 16 మంది సర్పంచ్లకు గాను ఒక్క సర్పంచ్ కూడా హాజరు కాకపోవడం విశేషం ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పిచ్చిబాబు డిప్యూటీ తహసీల్దార్ శశికుమార్ 5గురు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు సో దాన్ని మనం ఎట్లా ఎదుర్కొంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి చెప్పే ఉంటాం కదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మినిస్టర్ గారు వచ్చారు రెండు ట్యాంకర్స్ మండలానికి ఇస్తున్నాము అందరితోనే పైన ఒక ట్యాంకర్ కింద ఒక ట్యాంకర్ ఉంటుందని చెప్పారు అది ప్లాన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి ఏ ప్లేస్కి ఏ రోజు వస్తుంది అనేది షెడ్యూల్ డిసైడ్ చేసి చెప్తామన్నారు సో మనకి మెయిన్గా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంటుందో అది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి కాబట్టి దాన్ని బట్టి సెక్రటరీస్
సంక్షేమ పథకాల విప్లవం సృష్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటా సంక్షేమం వెల్లువ కొనసాగుతుందని గూడూరు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గూడూరు మండలం కోక నారాయణపాలెంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ముఖ్య నాయకులతో కలిసి మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ప్రజల అండ ఉన్నంతకాలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఎవరితరం కాదని అన్నారు. జగనన్నే నా నమ్మకం కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం కోనారాయణపాలెం పంచాయతీలో ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చార్మతి నాయుడు, ఇన్ఛార్జ్ డిఆర్సిసి మెంబర్ రత్నారావు, మాజీ సర్పంచ్ సురేష్, సర్పంచ్ నాగేశ్వరరావు, కన్వీనర్ శివ, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు ప్రారంభించారు. వేసవి కాలం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే సేవా కార్యక్రమంలో భాగంగా సత్యసాయి సేవా సమితి వారు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ చంద్రయ్యతో కలిసి డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న వైద్య, ఉపాధి, సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. పలు ప్రాంతాల్లో ఆడంబరంగా ఎంతో మంది చలివేంద్రాలు ఏర్పాటు చేసి వారం గడిచాక వాటిని కనీసం పట్టించుకోరని, కానీ సత్యసాయి సేవా సమితి వారు అలా కాకుండా వేసవికాలం పూర్తయ్యే వరకు చలివేంద్రాన్నెంతో భక్తి శ్రద్ధలతో పరిశుభ్రంగా నిర్వహిస్తూ ఉంటారని ఆయన తెలియజేశారు. ప్రతి గురువారం మజ్జిగ పంపిణీ చేయనున్నట్టు సమితి సభ్యులు పేర్కొన్నారు. సమితి సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను పలువురు అభినందించడమే కాక వీరిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు ఆంజనేయులు, ప్రసాద్, మహిళా భక్తులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా భక్తులు అందరూ కూడా పాదచారులకి ఎండాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాటర్, అవన్నీ కూడా మళ్ళీ ప్రతి గురువారం కూడా మజ్జిగిస్తామని తెలియజేస్తున్నారు. సత్యసాయిబాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఈ సేవ చేస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు వాళ్ళకి ఆయురోగ్యాలు ఇచ్చి ఒక సేవా సంకల్పాన్ని చేసినందుకు అందులో మున్సిపల్ ఆఫీస్ ముందు ఇలా పెడతామండి సత్యసాయిబాబా అంటే కమిషనర్ గారు పెద్ద మనసుతో కూడా అంతకుముందు కరోనా వచ్చి రాకముందు కాని నుంచి ఇక్కడ పెడుతున్నారు. అట్లాగనే ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, అట్లాగనే భగవంతుడు వాళ్ళందరూ కూడా మంచి మనసు ఇచ్చి ఈ రోజున
సేవ చేయడానికి ఉంటనే రోడ్ ఎంబడి లే వాళ్ళకు ఎక్కడ ఏదో చెప్పేదానికన్నా ఇది ఒక సంకల్పంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మనందరం కూడా సాయిబాబా సత్య సాయిబాబా భక్తులుగా అందరం కూడా మనం చేసే సంకల్పం మనం చేసే సేవ ఆ భగవంతుడి ప్రతివారు నిండుగా వాళ్ళ కుటుంబాల్లో ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజే ఈ సత్య సాయి సేవా సమితి వాళ్ళు చేపట్టిన చలివేంద్ర కార్యక్రమమే కాకుండా వారు వైద్యము కుటుంబ అవసరాలకు వారు చేస్తున్న సేవలే కాకుండా ఇటు భక్తిభావము అటు ప్రజా ప్రజలకు సేవలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది సో ఈ భక్తిభావంతో పాటు ఈ సేవా కార్యక్రమం అనేది చాలా అరుదు ఏదో ఒకటి చేస్తారు కానీ ఈ సత్య సేవా సమితి వాళ్ళు ఇటు భక్తిభావాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు వాళ్ళ చేతనేంత శక్తి కొలది వైద్యం కానీ లేకపోతే నిత్యావసరాలు కానీ లేదంటే కొంత కుటుంబం నడుపుకోవడానికి వాళ్ళకు ఉపాధి కల్పించుకోవడానికి లాంటివి కానీ అటువంటివి చేస్తున్నందుకు చాలా సంతోషము వీడియో ఈ విధంగా ఇంకా అభివృద్ధి చెందాలనేసి అందరము ఈ సత్య సాయిబాబా ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉందామని వీళ్ళకు మా దీవెనలు థ్యాంక్ యూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని సత్యసాయి సేవా సమితి ద్వారా నిర్వహిస్తున్నాం ప్రతి శనివారం కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈడేపల్లి బాబావారి మందిరంలో ప్రముఖ వైద్యుల చేత ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించడమే కాకుండా వారందరికీ కూడా మందులను కూడా ఉచితంగా అందించడం జరుగుతుందండి అలాగే ప్రతి నెల చివరి ఆదివారం నాడు మన బందర్ మండలం కానూరు గ్రామంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించి అక్కడ కూడా అందరికీ కూడా మరి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా అక్కడ వచ్చినటువంటి పేషెంట్లలో ఎటువంటి వ్యాధిగ్రస్తులు వచ్చినా సరే డాక్టర్ సాయి ప్రసాద్ గారు వారిని తీసుకొచ్చి ఇక్కడికి కన్సల్ట్ డాక్టర్స్ విజయవాడలో ఉన్నా సరే మన సేవాదళ్ళని ఇచ్చి విజయవాడ పంపించి వాళ్ళకి పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా మనం చేయించడం జరిగింది ప్రజెంట్ జరుగుతున్నాయండి కార్యక్రమాలు అలాగే ప్రతి నెల 2వ ఆదివారం నాడు మచిలీపట్నంలో నారా లోకేష్ దళితుల గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు యువగళం పేరుతో ప్రజా సమస్యలు అడిగి తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ చేస్తున్న పర్యటనలో భాగంగా అంబేద్కర్ జయంతి రోజున తన పర్యటనలో భాగంగా ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదు అనే వ్యాఖ్యలు చేయగా వాటిని వైసీపీ నేతలు మరియు వారికి చెందిన మీడియాలో వక్రీకరించారని టీడీపీ నాయకులు తెలియజేశారు ఈ చర్యలను ఖండిస్తూ లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసత్య ఆరోపణలు చేస్తూ అధికారంలోకి వచ్చిన వైసీపీ మరలా అధికారంలోకి రావడానికి ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వారన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ కుట్రలు అరాచకాలు అర్థమయ్యాయని ప్రజలను ఎంత తప్పు పట్టిద్దామని ప్రయత్నించినా ప్రజలు నమ్మరని నాయకులు వివరించారు టీడీపీ ప్రభుత్వంలో దళితుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులకు చెందిన 28 రకాల సంక్షేమ పథకాలను నిలుపుదల చేసిందని టీడీపీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపిచంద్ మోటమర్రి బాబా ప్రసాద్ ఆది నారాయణ యువరాజ్ గుమ్మడి విద్యాసాగర్ వెంకన్న పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు తత్సంబంధమైనటువంటి మీడియా కానీ ఒక వింత పోకడలతో పోవటం చాలా దురదృష్టకరమైన విషయం గతంలో మనం చూసాం ఎన్నికల సందర్భంలో పింక్ డైమండ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ ఉంది అని ఒకటి నారాసుర రక్త చరిత్ర 2 కోడి కత్తి సీను 3 ఇంకా ఎన్నో ఎన్నో మాట్లాడిన మాటలు మాట్లాడినట్లు తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ పిచ్చివాళ్ళు వీళ్ళు వాగుతా అంటే జనమేం పట్టించుకుంటారులేని అశ్రద్ధగా వదిలేయటం వల్ల అమాయక ప్రజల మాటలు నమ్మి చివరికి తమ జీవితాలు పణంగా పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున వాస్తవాలు తెలుసుకొని అన్ని కేసులు బట్టలు చక్కగా విప్పి చూపించినట్టుగా ఆడెవడో వాగుతాడు ఎంపీ అన్నీ కూడా ఇటు సిబిఐ కానీ మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం అది కానీ కోడికత్తి సీనుదు కానీ పింక్ డైమండ్ కానీ పింక్ డైమండ్ ఏంటి అసలు పింక్ డైమండ్ ఎక్కడుందన్నారు ఇప్పుడు కోర్టులో పరువు నష్టం దావాయిస్తే దాన్ని వెనక్కి తీసుకున్నారు ఇటువంటి చర్యలతో ఈ రోజున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది మరి అన్ని వర్గాల వాళ్ళు కూడా మనం ద్వేషిస్తున్నారు
తిరిగి ఏ రకంగా బురద సామాల అరాజక పరిపాలన జరుగుతుంది వాళ్ళ లోకేష్ గారి యాత్ర ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది ఎక్కడ చూసినా కూడా మహిళలు యువకులు పెద్ద ఎత్తున సభలో పాలు పంచుకున్నాం చూడలేక ఈ సాక్షి పేపర్ సాక్షి మీడియా అట్లాగే ప్రశాంత్ కిషోర్ జగన్మో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ లోకేష్ గారి మీద బురదల్లాలనే ఉద్దేశంతో దళితులను కింద పరిచారని చెప్పి లోకేష్ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు దీనిని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది లోకేష్ గారి యాత్రలకు దళితులే ఎక్కువ సంఖ్యలో పాలు పంచుకున్నారు అది చూసి ఓర్చుకోలేక మరి దళితులను కింద పరిచారని చెప్పి లోకేష్ గారి మీద తాటికాయంత అక్షరాలతో సాక్షి పేపర్లో మరి సాక్షి మీడియాలో కూడా అసత్య ప్రచారాలు చేస్తాం దీన్ని మేము అందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం దీన్ని మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొల్లు రవీంద్ర కొనకల నారాయణరావు సారథ్యంలో పెద్ద ఎత్తున ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాక్షి సోషల్ మీడియా సాక్షి దినపత్రికపై అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పి కృష్ణా జిల్లా ఎస్ఎస్ఎల్ డిమాండ్ చేస్తుంది ఎందుకనంటే అక్కడ మాట్లాడిన మాటలు ప్రతి మీడియాలో కూడా ఉండే ఆయన ఏం మాట్లాడాడు ఏ విద్యార్థి ఏ విషయం అడిగితే దానికి ఏ సమాధానం చెప్పాడు అందరికి తెలిసిన విషయమే దాన్ని సోషల్ మీడియా సాక్షి దినపత్రిక వక్రీకరించి లోకేష్ ఏం చేశాడు అనేది తిట్టిన మాటలు వక్రీకరించిన దాని మీద రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ దగ్గర నిరసనలను తెలియజేస్తున్నాం అదేవిధంగా దళితులు ఈరోజు పడుతున్న పాటలకు అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితుల పేర్లతో చెప్పి దళితుల పేర్లు మేనమామలని చెప్పి అధికారంలోకి వచ్చి దళితులను వెన్నుపోటును పోసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఎందుకంటే అన్నీ ఏ సరుకులైనా ఇంటికి వెళ్ళి డబ్బు పసారి కొట్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తే డోర్ డెలివరీ చేసే పరిస్థితి నుంచి ఇవాళ ఒక ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు అది ఆయన కనపడతా లేదా అతను దళితుడు కాదా అని చెప్పి అడుగుతున్నా అంటే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఒక దళితుడిని హత్య చేస్తే ఏం చేసేంతవరకు మాట్లాడాలా ఇవాళ నిన్న కాక మొన్న అవినాష్ రెడ్డిని అరిచేస్తున్నారంటే నువ్వు అట్ట ఒటబుట్టినా ఢిల్లీ వెళ్ళి మీ తమ్ముడు బెయిల్ రద్దు చేసుకోవటానికి ముందొత్తు పిటిషన్ వేసుకున్న వ్యక్తివి నువ్వు రంజాన్ మాస షబై కదర్ ను పురస్కరించుకుని అజ్మీర్ బాబా దర్గా సేవా సమాజం ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు అజ్మీర్ బాబా దర్గా సేవా సమాజం ఆధ్వర్యంలో రంజాన్ మాసంలో ఎంతో విశిష్టత కలిగిన షబై కదర్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సయ్యద్ పీర్ అధ్యక్షత వహించారు వక్తలు షబై కదరి విశిష్టత గురించి వివరించారు ఆయుర్వేద డాక్టర్ నాగలింగేశ్వరరావు సమాజ సభ్యులతో కలిసి అంతర్జాతీయ కళాశాల సమీపంలో నివసించే పేదలకు దుస్తులు వితరణగా అందించారు రంజాన్ మాసంలో షబే ఖదర్ పవిత్రమైన రాత్రి ఈ రాత్రి జాగరణ చేసి నమాజ్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఖురాను గ్రంథం పఠించి అల్లా కృపను పొందాలన్నారు మానవ సేవే మాధవ సేవ దాన ధర్మాలు అధికంగా చేసి నిరుపేదలను అనాథలను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రవి సయ్యద్ బాజీ షారుక్ అమర్ షెరాలి ఇస్మాయిల్ నితిన్ రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు ప్రతి యుగంలోనూ దేవుడు మానవుని తీర్చిదిద్దుటకు ప్రవక్తలను దైవ గ్రంథాలను భూమిపై పంపారు మానవ జాతికి మార్గం చూపి ఇహపర లోక సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మాసం రంజాన్ ఈ మాసంలోనే పవిత్ర ఖురాను గ్రంథం అవతరించింది సర్వ మానవాళికి మార్గదర్శి షబే ఖద్ర్ పవిత్ర శుభప్రద ఘనమైన రాత్రి ఈ రోజు రాత్రి జాగరణ చేసి అధిక ఆరాధన నమాజు ప్రార్థన చేయాలి ఎవరైతే రంజాన్ రాత్రి వేళల్లో విశ్వాసంతో తరావీ నమాజు ప్రార్థన చేస్తారో అల్లా సర్వేశ్వరుడు అతడు లోగడ చేసిన పాపాలు క్షమిస్తాడు అని ప్రవక్త గారు ఉద్బోధించారు విశ్వసించిన ప్రజలారా మీకు ఉపవాసము రోజా విధిగా నిర్ణయించబడినది అని అన్నారు జకాత్ దానం మానవ సేవయే మాధవ సేవ జకాత్ రంజాన్ మాసంలో తనకున్న సంపదలో కొంత
నిరుపేదలకు అనాథలకు దానం చేయాలి. దాన ధర్మాలు ఎక్కువగా చేసి అల్లా అనుగ్రహం పొందాలి. ధర్మ సమ్మతమైన సంపాదనతో సహరి ఇఫ్తార్లను భుజించాలని ప్రవక్త గారు ఉద్బోధించారు. ఆమీన్. రంజాన్ శుభాకాంక్షలు. సబ్యే ఖద్ర్ పవిత్ర శుభప్రదమైన రాత్రి. ఈ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు నమాజు అధికంగా ఎక్కువగా చేసిన వాళ్లకు దేవుని కృప కలుగుతుందని అన్ని పాపాలు అల్లా క్షమిస్తాడు అని చెప్పారు. రంజాన్ నెల చివరి 10 రోజుల్లో మామూలు కంటే ఎక్కువగా ఆరాధనలు దానాలు ఆచరించి దైవ ప్రసన్నతని కలగజేసుకుంటే ప్రవక్త గారు చేయాలని ఉపదేశించారు. తొలకరి జల్లుతో వీడు భూమి కూడా చిగురు తొడిగి పచ్చదనాన్ని పొందినట్లు, చెట్లు చేమలు పుష్పించి ఫలించినట్లుగా పురాణం కారుణ్య జల్లులతో హృదయాలు నవజీవం పోసుకుంటాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చూడొచ్చని అవనిగడ్డ ఫైర్ ఆఫీసర్ ప్రసాద్ పేర్కొన్నారు. అవనిగడ్డ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు చల్లపల్లి మండలం రామానగరంలో మంగళవారం నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ పిఎస్వివి ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక విధానాలపై ప్రజలకు శిక్షణ ఇచ్చారు. వంట గ్యాస్ లీక్ అయి సిలిండర్ కాలుతుంటే స్పందించే నైపుణ్యంపై శిక్షణ ఇచ్చారు. షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాల్లో అందుబాటులో ఉండే అగ్నిమాపక పరికరాలు వినియోగించే విధానాన్ని వివరించారు. అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 తారీఖు నుంచి 20 వరకు మరి ఈ సంవత్సరం జరిపించడం జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలు మరియు అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. మరి ఎండాకాలం సమీపిస్తుంది. ఈ ఎండాకాలంలో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని కూడా మనం పేపర్లో తెలియపరుస్తున్నారు. ప్రజలకు సూచించేది ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరగకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినట్టయితే మీ ప్రాణాలను ఆస్తులను కాపాడుకోనవచ్చు. మరి ఇందులో భాగంగా మరి ఈరోజు మరి పద్మావతి హాస్పిటల్ సల్లపల్లి వారి దగ్గరికి వచ్చి వారి స్టాఫ్కి మరియు వారి యొక్క ఇక్కడున్న స్టాఫ్కి యాజమాన్యం వారికి అగ్ని ప్రమాదాలపై అవగాహన, మరి అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ జరిగితే ఏ విధంగా ఉండాలి, ఈ ఫైర్ సిలిండర్ బేసిక్గా మరి వాటిని ఆపరేటింగ్ చేయటం చాలామందికి తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా, మరి హాస్పిటల్కి స్కూల్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ అగ్నిమాపక పరికరాలు ఫైర్ యాక్షన్ చేస్తున్నాయి. వాటిని ఆపరేట్ చేయటం మన ప్రౌఢిక ప్రతి ఒక్కరి యొక్క మరి బాధ్యత. అది దాన్ని నేర్చుకుని అది ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ రకమైన ఫైర్ల మీద దాన్ని ఆపరేట్ చేసి ఫైర్ పుట్అప్ చేస్తే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్గా ఉపయోగపడుతుంది. మొదటిసారిగా అది అగ్ని ప్రమాదం చిన్నగా ఉన్నప్పుడే వీటిని ఉపయోగించినట్లయితే ప్రమాదం పెద్దగా అవ్వకోకుండాను ఆస్తులు ప్రాణాలు నష్టం జరగకోకుండా ఈ ప్రాథమికంగా పనిచేస్తాయని ప్రజలకు తెలియపరుస్తుంది. అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి తాను శక్తివంచం లేకుండా కృషి చేస్తానని బీజేపీ కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు చాట్రగడ్డ రాజశేఖర్ అన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి తాను శక్తివంచనం లేకుండా కృషి చేస్తానని బీజేపీ కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు చాట్రగడ్డ రాజశేఖర్ అన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గూడవల్లి కేదారేశ్వరరావుతో కలిసి పట్టణంలో పర్యటించిన రాజశేఖర్ అనంతరం గుడివాడ రోడ్డు సమీపంలో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురగాని అంకదాసు, తుము వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు మా ప్రణ కాన్ఫరెన్స్కి పర్యటన నిమిత్తం వచ్చారు. అందులో భాగంగా ఈ ప్రణ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి 4 మండలాలు ప్లస్ టౌను కలిపి అధ్యక్షులు ఒక్కొక్క మండలానికి ఎస్సీసీఎల్ అధ్యక్షులు నియమించడం కోసము చర్చ కోసం ఇక్కడ రావడం జరిగింది. అలాగే త్వరలో ఈ 4 మండలాలకి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని, టౌన్కి కూడా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని నియమించే కార్యక్రమం చేపట్టాము. త్వరలోనే వీళ్ళందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి వీళ్ళందరూ అధ్యక్షులుగా ప్రకటించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, అలాగే ఎస్ఎల్ నుంచి కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ రాజాబాబు గారి నాయకత్వంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు సామాజిక న్యాయసేవ వారోత్సవంలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం ఇచ్చేయడం జరిగింది. ఈ పెడ అసెంబ్లీలో అసెంబ్లీ కన్వీనర్ కేదారేశ్వర గారు నాయకత్వంలో ఈ అన్ని 5 మండలాలు కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మండల కమిటీలు వేయటం,
పార్టీ పటిష్టత గురించి అలాగే బూత్ సుశీకరణ గురించి కూడా చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ పెడ నియోజకవర్గంలో బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ఎస్సీలందరూ కూడా అనేక దళిత వాళ్ళలో కూడా కొంచెం ప్రభావితం చేసి పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలని ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో 5 నెలల్లో నిర్మాణం పూర్తి కానున్న మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్. దళితులపై నారా లోకేష్ వ్యాఖ్యలు వక్రీకరించారు, టీడీపీ నిరసన. కృత్తివెన్ను మండల పరిషత్ సమావేశానికి సర్పంచుల గైర్హాజరు. ఇవి ఈనాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే. Thank you.